నందమూరి బ్రదర్స్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ టాలీవుడ్లో ఎంత అన్యోన్యంగా ఉంటారో సపరేట్గా చెప్పాల్సిన పనే లేదు. వీళ్ళిద్దరూ ఒకరి సినిమాల విషయంలో మరొకరు ఎంతో కేరింగ్గా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఈ అన్నదమ్ముల మధ్య ఓ దర్శకుడు చిచ్చు పెట్టినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. హీరోగా ఎన్టీఆర్కు ఇది 29వ సినిమా. ఈ చిత్రం తర్వాత తారక్ తన 30వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడానికి దాదాపు ఓకే చెప్పాడు. ఢిల్లీ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయినను పోయి రావలి హస్తినకు అనే టైటిల్ను పరిశీలనలో ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను అన్న కళ్యాణ్ రామ్కు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో చేస్తానని మాట ఇచ్చాడట. కానీ త్రివిక్రమ్ మాత్రం ఈ సినిమాను ఆరిక అండ్ హాసిని క్రియేషన్లో చేయమని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో తారక్ ఈ సినిమాను ఆరిక అండ్ హాసిని క్రియేషన్స్తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్తో సంయుక్తంగా నిర్మించమని సలహా ఇచ్చాడట. కానీ త్రివిక్రమ్ మాత్రం ఈ చిత్రాన్ని కేవలం ఆరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో చేయమని ఎన్టీఆర్పై ఒత్తిడి తెస్తున్నాడట. దీంతో ఎన్టీఆర్ మాత్రం కళ్యాణ్ రామ్కు తన 31వ సినిమాను నిర్మించమని కళ్యాణ్ రామ్ను కోరినట్లు సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ అసురన్ డైరెక్షన్ వెండ్రిమారన్ చెప్పిన కథకు ఓకే చెప్పినట్లు సమాచారం. వెండ్రిమారన్తో చేయబోయే సినిమాకు కళ్యాణ్ రామ్ను ప్రొడ్యూసర్గా ఉండమని చెప్తున్నాడట. మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అట్లు ఈ సినిమాలు సెట్స్ పైకి వెళ్ళాలంటే మరో 2 ఏళ్ళు పట్టేటట్లు ఉండటంతో ముందుగా త్రివిక్రమ్, ఆ తర్వాత వెండ్రిమారన్ సినిమాలు, తర్వాత కొరటాల, ప్రశాంత్ నీల్, కళ్యాణ్ రామ్ తన సొంత సినిమాలను వెండ్రిమారన్తో తీయలేక తెగ ఇబ్బందులు పడుతున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.